నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను అంటున్నారు. నేను ఆ యుద్ధానికి సిద్ధం, మీరు ఎంత యుద్ధం చేస్తే నేను అంత యుద్ధానికి నేను సిద్ధం. మీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడేది లేదు ఆయన చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి అసభ్య పదజాలాన్ని, తల్లిదండ్రులని కించపరిచేటువంటి పదజాలాన్ని, అదేవిధంగా కుటుంబాన్ని కించపరిచేటువంటి పదజాలాన్ని నేను వాడను. నాకు తల్లిదండ్రులు అటువంటి సంస్కారాన్ని నేర్పారు. మా అమ్మమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు, మా పిన్నమ్మలు నాకు ఆ సంస్కారాన్ని నేర్పారు, నాకు ఆ మర్యాదను నేర్పారు. నేను గారు అని సంబోధిస్తున్నాను. ఆయన మాట్లాడినటువంటి భాష, నేను మాట్లాడుతున్నటువంటి భాషని ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే అతను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, లేదా భువనేశ్వర్ గారిని, లేకపోతే బ్రాహ్మణి గారిని, లేదంటే అనితని, ఒకరినని కాదు, ఎంతోమందిని ఎంతో అసభ్య పదజాలంతో అనేక ట్వీట్స్ చేయటం, అనేక విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అతను తప్పు చేశాడు అని అనుమానం రావటానికి అతను ఏదైతే మదన్మోహన్ అంశానికి క్లారిటీ ఇవ్వకుండా, మదన్మోహన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, మదన్మోహన్ అడుగుతున్నటువంటి డిఎన్ఏ టెస్ట్కి రాకుండా, మదన్మోహన్ అడుగుతున్నటువంటి ఏదైతే ఆయన మీద అభియోగాలకి వాటికి ఆన్సర్ చేయకుండా, మీడియా పైన ప్రత్యేకంగా నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ బెదిరింపులకి నేను భయపడను. నువ్వు మీరు ఎంత యుద్ధాన్ని చేస్తే అంత యుద్ధాన్ని ఎదుర్కొని అంతకంటే ఎక్కువ యుద్ధాన్ని చేస్తాను. నేను జర్నలిస్టుగా ఉన్నాను కాబట్టి, నేను జర్నలిస్టుగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాను కాబట్టి, ఆ కావున నేను మీ గురించి గౌరవంగా, మర్యాదగా, సంస్కారవంతంగానే మాట్లాడుతున్నాను. అదే నేను జర్నలిజంలో లేకుండా ఉన్నట్లయితే, లేక నేను విడిగా ఉన్నట్లయితే, నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నేను చెప్పేటువంటి సమాధానంతో నువ్వు ఊహించలేనటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యేది. కానీ నేను ఇందాకే చెప్పాను కదా, నాకు సంస్కారం నేర్పారు, నాకు మర్యాద నేర్పారు. మీరు మాట్లాడినటువంటి భాష, మీరు మాట్లాడుతున్నటువంటి భాష గురించి మీ ఇంట్లోకి వెళ్ళి మీ సతీమణి సునంద గారిని అడగండి, నేను మాట్లాడుతున్నటువంటిది కరెక్టా, నేను చేస్తున్నటువంటిది కరెక్టా, నేను వెళుతున్న విధానం కరెక్టా అనేటువంటిది వారిని అడిగి వారి దగ్గర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటిది నా విజ్ఞప్తి. కానీ భయపడటం లేదు అనేటువంటిది జరగదు అనేది ఆయన ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ బైట్ ప్లే చేయండి. మదన్మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే అయ్యా శ్రీనివాస్, నువ్వు మీ వంశీ గారిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది, మదన్మోహన్ అనేవాడు వంశీ గారిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీ గారిని అడుగు చెప్తాడు. ఏమండి మదన్మోహన్ గారు, మీకు నాకు ఏమైనా పరిచయం ఉందా? ఇప్పటి వరకు లేదు సార్. నేను 15 నిమిషాల క్రితం మీరు స్టూడియోకి వచ్చే ముందు 6:45కి మీరు నేను మిమ్మల్ని చూడటం జరిగింది, అంతేనా? అంతకుముందు మనం ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకున్నామా? లేదు సార్. రైట్, ఇది నా ఫోన్, మీ ఫోన్ చూపించండి. ఇది నా ఫోన్, మీ ఫోన్ కూడా చూపించండి. మా ఫోన్ కాల్ డేటా ఇవ్వడానికి మేము సిద్ధం. నేను నా ఫోన్ కాల్ డేటా ఇస్తాను, నేను కూడా సిద్ధం, మీరు మీ ఫోన్ కాల్ డేటా ఇస్తారు. మరి విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా శాంతి గారు, వాళ్ళిద్దరు ఫోన్ కాల్ డేటా లిస్ట్ కూడా ఇస్తారా? ఇవ్వాలి కదా. అంతే. సుభాష్ ఫోన్ కాల్ లిస్ట్ ఇస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే, మా మీద ఆరోపణ చేసి అభియోగాలు చేసావు కదా, నేను రెడీ, నేను తప్పు చేయలేదు, వారు తప్పు చేయలేదని చెప్పిన వారు చెప్తున్నారు, ఫోన్ కాల్ లిస్ట్ ఇస్తాం. మీరు ఇస్తారా? విజయసాయిరెడ్డి గారు, శాంతి వాళ్ళ లిస్ట్ ఇస్తారా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వలేదు, మేము ఇవ్వము అంటే వాళ్ళు తప్పు చేసినట్టు, ఇచ్చాము ఇస్తాము అని అంటే ఓకే, వాళ్ళు ఏదైతే ఈ విచారణకు సిద్ధపడినట్టు. నేను నా మీద చేసిన అలిగేషన్ మీద నేను విచారణకు సిద్ధం, ఆయన వారు మదన్మోహన్ గారు కూడా సిద్ధం అంటున్నారు. మరి వారిద్దరు సిద్ధమా కాదా అనేటువంటి దాన్ని వారిద్దరు చెప్పాల్సినటువంటి బాధ్యత
వారి మీద ఉన్నది. అది లేదు అని అంటే వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అభియోగాలు వాటికి బలం చేకూరినటువంటిదిగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేనండి. రైట్, నెక్స్ట్ బైట్. వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను, తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి, రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా, నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా, డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. ఆయన చెప్పినటువంటి వాటన్నిటికీ నేను రావటానికి, నేను ఎదుర్కోవటానికి నేను సిద్ధం. ఆల్రెడీ మీడియాని బెదిరించినటువంటి కేసు నేను ఆల్రెడీ విశాఖ సిపికి నేను కంప్లైంట్ చేయించాను. నన్ను బెదిరించాడు, నన్ను థ్రెటిన్ చేశాడు, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడారు, నన్ను అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. నేను ఆల్రెడీ విశాఖ సిపికి కంప్లైంట్ చేశాను. విశాఖ సిపి గారు దాని మీద తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. అంతే కదండి, మీరేం చెప్తారు దీనికి? అంతే సార్, ప్రజలు మనం సభ్య సమాజంలో ఉన్నాం, చట్టం తన అంటే బెదిరించటం అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. సరే, ఇంతవరకు వారికి సంబంధించింది కూడా మీరు మిమ్మల్ని మీద